उदय चूसा चूँ क्लिपिंग प्ले चूँ वन मिनट क्लिपिंग प्ले दी सब्जेक्ट मूर्ण निमश क्लिपिंग मुख्यमंत्री గారు నో డౌట్ బాధ అనిపిస్తుంది ఆయనకి తెలిసిన అర్థం అది ఆయనకి ఎవరో తెలియని వాళ్ళు చెప్పిన అర్థం అది మరి అందుకు ఆయనకి బాధ అనిపించడం సహజం మరి ఇంతకీ నేను మళ్ళీ స్పష్టంగా చూశాను కుమారెడ్డి పట్టాభి గారు ఆ మాట అన్నది ముఖ్యమంత్రి గారిని కాదు ఆయన ఆ మాట అన్నది సకల శాఖ మార్చుల్ని మరి సకల శాఖ మార్చుల గారిని అన్న ఆ మాట మరి ఆయన తెలివిగా ముఖ్యమంత్రి గారి మీదకి తోసేసి మరి ఆయనలో భావోద్వేగాలని రెచ్చగొట్టి మరి ఈ రకంగా మరి అభిమానుల దురభిమానుల బీపీలు పెంచి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మా పార్టీ అఫీషియల్ వెబ్‌సైట్ దే కెన్ వెరిఫై ఈ రకంగా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మా పార్టీ అఫీషియల్ వెబ్‌సైట్ లో మరి ఈ రకంగా పెట్టడం ఇది ఎవరో మార్ఫింగ్ చేసింది కాదు మా పార్టీ అఫీషియల్ వెబ్‌సైట్ లో వచ్చింది ఇది ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్‌సైట్ లోకి వెళ్ళొచ్చు వెళ్తే దీన్ని చూడొచ్చు మరి ఈ రకంగా బోషిడీకే అంటే ఇదని నేను నిన్న స్పష్టంగా చెప్పా క్యూయూఓఆర్ఏ కోరా అన్న దాంట్లో కూడా వెబ్సైట్లో ఎప్పుడో 2016 నుంచి కూడా దీని మీద ఎలా వచ్చింది దాని ఆరిజిన్ ఏంటి సడక్ సత్ సద్గురులు అసత్ బోస్ సత్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పి కాలక్రమంగా కొంతమందిని ఇప్పుడు ఎలా ఉంటారంటే పాపం చాలా మంచోడురా అంట అంటే ఏంటి మంచోడు అన్నదాన్ని కూడా వాళ్ళ అర్థం మారిపోయింది పాపం చాలా మంచోడురా అంటున్నారు వాళ్ళ మంచోడని ఎవరిని అంటలా అమాయకుడు చేతగాని వాడు పనికిరాని వాడికి ఇవాళ పర్యాయ పదం ఏంటంటే పాపం మంచోడు మరి కొనాలైన తర్వాత మంచోడు అనేది కూడా బుద్ధిమంట అయిపోవచ్చు కాలక్రమంలో అలా నేను ఇది ఇలా అన్నానని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు మరి మా పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో బోషడికి అంటే లంజా కొడుకు అన్నారని చెప్పి మరి నాకు కొంతమంది నామవాచక రెండు అక్షరాల వాళ్ళు కీచక రెండు అక్షరాల వాళ్ళు ఫోన్ చేసి అరే బోషడికే అని మాట్లాడుతున్నారు నాకు తెలిసిన అర్థం ప్రకారమే నేను వ్యవహరిస్తున్నాను మీకు తెలిసిన అర్థం
రంజాపూర్కైతే మరి నేనేమీ చేయలేనురా, మారండ్రా మారండ్రా మనుషులు మారండ్రా అని చెప్పగలను తప్ప మీలాంటి ఉన్మాదులకి మీలాంటి సన్నాసులకి మీలాంటి దరిద్రులకి ఇంతకుమించి నేనేం చెప్పగలను. హౌ ఆర్ యూ సార్ అని మీరు అన్నారు, ఎస్ సంతోషం అని నేను అంటున్నాను. అంతే, నీ అర్థం వేరు, మలినం మలినంతో కూడిన మనసులు మీ నామవాచక కీచకులారా. సో ఇది మరి ఈ రకంగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం కోసం, అశాంతి సృష్టించడం కోసం మరి వీరిని భోషుడికే అన్నారని చెప్పి అన్నారు. సరే, అది సద్దుల గారి తెలివితేటలు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మళ్ళీ పెంచారు, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అన్నారు. బట్ బీపీలు పెరిగితే తప్పెవరిది అన్నదాన్ని విస్మరించారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. మరి బీపీలు పెరిగితే మరి ఈ రకంగా చేస్తారా? మరి బీపీలు పెరిగితేనే మరి ఈ రకంగా చేస్తారు? అసలు ఇటువంటి మాటలు ఎక్కడో వాడుకలో లేని, ఎక్కడో పంజాబ్లో మాట్లాడుకునే మాటలను మాట్లాడితే మరి మనం చింతించాం. ముఖ్యమంత్రిని ఇంత మాట అంటారా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రినని, మరి రాజ్యాంగంలో ముఖ్యమంత్రికి ఉన్న విలువ, మరి మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయనకి తెలియలేదా అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే ఇటువంటి మాటలు ఎప్పుడు వినలేదట. మరి వినని ఆ మాటల్ని ఒక్కసారి వినండి ముఖ్యమంత్రి గారు. అభ్యర్థం చేసుకుంటానికి తావు లేకుండా భోషుడికే లాంటి మాటలు కాకుండా మరి చాలా స్పష్టంగా చెప్పారు. మరి అది మనకి మరి ఎందుకని వినపడలేదు? మరి ఈయన గుంటూరు మేయర్ గారట. ముఖ్యమంత్రి గారు బాధ అనిపించదా? ఇక
వాళ్ళు వీళ్ళు ఎందుకు మీరేమన్నారో కూడా ఒకసారి చూద్దాం. మరి మీరన్న ఈ మాటలు అప్పుడైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా అన్నది. మరి ముఖ్యమంత్రిని అన్ని మాటలు అంటే మరి దున్నా అనాలా అని చెప్పి కూడా అన్నారు అంటే మరి పశువుల్ని అవమానం చేసినట్ట, లేదంటే మరి వారి తల్లిదండ్రులను అవమానం చేసినట్ట. దున్న ఎవరికి పడుతుంది? దున్న గేదె దున్నకే దున్న పుట్టవచ్చు, గేదె పుట్టవచ్చు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని మీరు దున్న గేదె అని అవమానించారని చెప్పి అర్థాలు కూడా తీయవచ్చా? ఓషడికే అని అంటే మరి బాధపడ్డారు, బాధపడతలో తప్పలేదు, ఎందుకంటే మీకు అర్థమైంది అది. అలా అర్థమైనప్పటికీ కూడా మళ్ళీ తల్లి గారిని ఎందుకు పిక్చర్లోకి తీసుకుని రావటం? అంటే ఎవరి సానుభూతి కావాలి? అంటే దీనివలన పెద్దల బీపీ పెరిగిపోయి మరి ఆ బీపీ పెరిగిపోయినప్పుడు వారు ఉద్రేకంలో మరి ఏదన్నా చేస్తే మరి అప్పుడు మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏమిటి? మరి నేను చూసాం, మరి వాళ్ళకి బీపీలు పెరిగినాయి, సుత్తులు కర్రలతో దాడి చేశారు, మరి కొన్ని తలలు పగిలినాయి. ఒక వ్యక్తి ఇంట్లో 50 మంది వెళ్ళి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. ఒక్కడి మీద కేసు పెట్టిన పాపాన పోలేదే, ఇదే లా అండ్ ఆర్డర్? పైగా కంచె చేను వేసింది అన్నది ఎందుకంటే మరి ఎవరింటి మీద అయితే దాడి జరిగిందో మరి ఆ దాడి జరిగిన వ్యక్తినే మరి మరి 4-5 సెక్షన్లలో అర్ధరాత్రి తలుపులు బదలగొట్టి గేట్లు విరగొట్టి మరి 3 పోలీస్ స్టేషన్లు తిప్పి సరే ఇప్పుడు మరి కోర్టుకు తీసుకెళ్లారు. మరి చూద్దాం, మరి కోర్టులో వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు అని చాలా బాధపడుతున్నారు మీరు. మరి చూద్దాం మరి ఏమవుతుందో. మరి ఈ వ్యవస్థ కత్తికి 2 వైపులా పోదని, ఒకవేళ చట్టాన్ని అనుసరించి న్యాయాన్ని అనుసరించి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.